కుక్కలో చంపకూడదు అనుకో, కరెంట్ ఎట్టకూడదు అంటాను. మా వీధిలోనే 15 కుక్కలు ఉన్నాయి, పిల్లల కుక్కలు, అన్నీ ఆడకొక్కలే. మరి ఏ కుక్క మీద ఎక్కేతనో 15-20 మంది కుక్కలు గెద్దే పుట్టే. ఇలా పొట్లం పట్టుకెళ్ళి లాగేస్తాను. రాత్రి 10 గంటలకు వచ్చినా సరే కరిసేస్తాను. ఏంటి మాకు ఈ ప్రాబ్లం? అమలా గారికి ఇష్టమా కుక్కలు? కావాలంటే జూబ్లీస్లోనో లేకపోతే అన్నపూర్ణ స్టూడియోలోనో ఆవిడని పెంచుకోమను కుక్కలు. ఏమి మా వీధిలోనో ఆవిడ కారులోనే దిగుతుంది, కారులోనే ఎక్కుతుంది, డ్రైవర్ అంతా అందరూ ఉంటారు. మాకు ఎవరు ఉంటారు? సామాన్య పేదలు అండి. ఆటో వేసుకుంటే లోపలికి వస్తే దానికే తప్పగానే మాకెందుకు, మాకు ఏంటి సమస్య? మీరు ఎన్నో చూడలేదు, కోడిపంచో పిల్లల్ని కరిచిస్తుంది, కుక్కలు ఎన్నో కరిచిస్తాను, వీధి కుక్కలు సంచారం ఏంటి? వీధి కుక్కలు తప్ప పెంచుకున్న కుక్కలు ఎవరైనా వచ్చాయా? వీధి కుక్కలు ఎన్నో ఉన్నాయి, ఇట్లా పడితే మీరు తప్పేటండి? ఇక్కడ పడతలరు, మా ఊళ్ళో లచ్చమూరులో పడతారు, 2 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది, వేపకుండా వదిలేస్తారు. మళ్ళీ పొల్లపల్లి మంచి పయ్యా మా ఊరు వచ్చేస్తాను, ఏదో పట్టాడని మమ్మల్ని కరిచేస్తాను. ఏంటో మాకు ఈ ప్రాబ్లం, మేము బతకలేకపోతున్నాడు, మా పేదలు నిరుపేదలు ఉండే ఏండి, క్షమించండి అమలా గారు. మీ జంతువుల మీద ప్రేమ ఉంటే జంతువులు పెంచుకోండి, పిల్లలిద్దరిని వదిలేసి చైతన్యాన్ని అక్కడికోండి. మమ్మల్ని ఎందుకండి ఇచ్చేస్తారు? మీరు కారు తీస్తారు, కారుకి వెళ్ళిపోతారు, మీకు బాడీ గార్డులు ఉంటారు, మీకు ఎన్నో కోట్లు ఉంటాయి, మాకేటోనండి పోటకు గతి లేని వాళ్ళు మేము. ఏంటి కుక్కలు మా పిల్లల్ని కరిచేస్తారండి, పిల్లలు బయటికి పంపిద్దామంటే మా బాధగా అనిపిస్తుంది. ఒక్కసారి మేడం చూడండి, చూసి పెట్టండి.